శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టి రైతులు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందని, కార్పొరేట్ సంస్థల బాగు కోసం ప్రజలకు నష్టదాయకమైన చర్యలు చేపడుతుందని విమర్శించారు. తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా భవిష్యత్తు తరాలలో రైతును రక్షించుకోవాలని ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టామన్నారు. అనంతరం అభ్యుదయ రైతు కండపు ప్రసాద్ రావు మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా 50 సంవత్సరాల వ్యవసాయ రంగం తనకు వచ్చిన అవార్డులు ప్రశంసా పత్రాలు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. మూడు చట్టాలు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణారావు మాట్లాడుతూ రైతే రాజని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం రైతులు నడ్డి విరిచే పరిస్థితి నెలకొందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసి శోభనాథ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘాలు, రాష్ట ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, గురువిల్లి అప్పలనాయుడు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకి రుణ విమోచన చట్టం తీసుకురావాలి, రైతుల గిట్టుబాటు ధర గ్యారంటీ చట్టం చేయాలి. ఈరోజు ఢిల్లీలో జరుగుతుండేటటువంటి రైతు ఢిల్లీని చుట్టుముట్టడం కార్యక్రమంలో వాటర్ని దిగ్బంధిస్తూ లక్షలాది మంది రైతులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. వీళ్ళు నేను ప్రధానంగా ఏమిటంటే రైతాంగం పెట్టినటువంటి రైతాంగానికి భిన్నంగా వ్యతిరేకంగా పెట్టినటువంటి రైతాంగానికి మితాడులాంటి ఈ చట్టాలు, మూడు చట్టాలని రైతు చట్టాలు కూడా వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొచ్చారు. కేంద్రంలో పంపిణీ ఉత్పత్తి వినియోగం ఇదే రైతులు. నేను 53 సంవత్సరాలుగా నా 53 సంవత్సరాలు కూడా ఇంటి చూడాలని వయోమిరాన్ని నేను పరిశోధన చేశాను. అందులో భాగంగా ఈనాడు మరి రైతులకి ఈ వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తెచ్చారు. ఈ 3 చట్టాలు కూడా రైతుకి వినాశానికే దారితీస్తున్నాయి. అందులో ప్రభుత్వం ఏం చేశామంటే నాకు ఇంచుమించి 53 సంవత్సరాల్లో కూడా 40 అవార్డులు ఇచ్చాయి. ఈ 40 అవార్డులు కూడా నేను మన ప్రభుత్వం మన ఆర్డీఓ గారికి తిరిగి ఇచ్చేయమైంది. ఎందుకంటే మరి అవార్డు ఉంటే నాకు కొన్ని లాభం అయ్యండి, నేను చేసిన నా 53 సంవత్సరాలు ఫలితాయండి, నా విత్తనం చేయగలి, నా పత్రంగా నేను చేయండి. 100 ఆయుష్కాండ్లు ఇవన్నీ వృధా అయిపోతాయి. ఎందుకంటే ఈనాడు కార్పొరేట్ వ్యవసాయం వస్తే ఇవేవి ఉండవు. రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని చెప్పి 29, 30, 31 తేదీలు జరిగే శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగే రిలే నిరాహార జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైన వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ ఆదాని అందానీలకి ఉపయోగకరంగా చట్టాలు తీసుకొచ్చింది. రైతులకి ప్రజానీకానికి నష్టం చేసే ఈ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ రైతే రాజ్యం అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతులకి నడ్డి విరిచే విధంగా ఈ చట్టాలు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కఠువైన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్తూ ఉంది, ఏ నిర్ణయం లేదు, ఒకే ఒక నిర్ణయం, కరోనాను కట్టడి చేయడమే మా లక్ష్యం, ప్రాణాలు రక్షించడమే మా లక్ష్యం అని ప్రపంచవ్యాప్తంగా కోడే కూస్తున్న నేపథ్యంలో భారతదేశ ప్రధానిగా మరి ఈ ప్రధాని చేసిన దౌర్భాగ్య పరిస్థితే ఒక్కసారి మీ దృష్టి తెస్తున్నాను. ప్రాణాలు అరచేత ఉంచుకోండి, ఎవరు కదలకని చెప్పాడు నరేంద్ర మోడీ? ఆయన చేసిన దౌర్భాగ్య పరిస్థితే ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతకి నడ్డి విరిచే చర్యలు తీసుకున్నాడు. 3 వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చాడు, రైతుకు నష్టదాయకమైనవి. ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతూ ఉంది కరోనా అంటే, ఈయన గగ్గోలు పెడుతున్నాడు ఎవరికోసం అంటే కార్పొరేట్ సంస్థ బాగు కోసం, ప్రజలకు నష్టదాయకమైన విధానం తీసుకురావడం కోసం.